ఈరోజు లీగల్ గా కూడా ఒక ఇంటిమేషన్ మళ్ళీ సూపరింటెండెంట్ గారికి ఇచ్చాం నేను ఇందాక చెప్పినటువంటి అంశాలు ఆ రోజు ఎందుకు డిశ్చార్జ్ చేయాల్సి వచ్చింది దానికి కూడా మీరు రిపోర్ట్ రాసి ఇవ్వండి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూసుకుంటే రోజు రోజుకి ఇక్కడ కోవిడ్ కేసెస్ కూడా పెరుగుతూ వస్తున్నాయి ఈ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నటువంటి సమయంలో అచ్చెన్నాయుడు గారి దగ్గర మా బాబాయ్ గారి దగ్గర కూడా చాలా మంది పోలీసులు రావడం జరిగింది జూనియర్ డాక్టర్స్ కూడా రావడం జరిగింది అందులో కొంతమందికి పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది ఇటువంటి సమయంలో ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవరీవన్ బాబాయ్ గారు కూడా ఒక కోవిడ్ టెస్ట్ ఇమిడియట్ గా చేయాలనేది అది కూడా నేను డిమాండ్ చేశాం మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు గుంటూరు హాస్పిటల్ కి రావాలంటే మనకి అందరికీ భయం వస్తుంది ఎక్కడ ఎవరికి ఉందో అని అటువంటిది ఒక పేషెంట్ ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న తర్వాత ఎంతో మంది ఆయనకి సంప్రదింపులు చేసిన తర్వాత ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ కూడా చేయాలనేది మరి ఇంటిమేషన్ లో కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఎందుకు వచ్చారు కోర్టు ఆయన తాలక హెల్త్ కండిషన్ చూసి ఈయనకి ఇమిడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి మ్యాజిస్ట్రేట్ గారు ఇక్కడ పంపించారు పంపిస్తూ కోర్టు కూడా ఏమనిందంటే రెండు రోజులకు ఒకసారి మీరు ఎప్పుడు హెల్త్ బుల్లెటిన్ నాకు రిలీజ్ చేసినా మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి కోర్టు దాని ఆధారంగా తీసుకొని ఏదో ఒక ముందుగా చేస్తారనేది కోర్టు నుంచి మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను సూపరింటెండెంట్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కమిటీ చేశారు బుల్లెటిన్లు రిలీజ్ చేస్తారు ఏది రిలీజ్ చేసినా ఒక లీగల్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు దగ్గర నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ బుల్లెటిన్ని మీరు తిరిగి కోర్టుకే అప్లై చేయండి ఆయన స్టేబుల్గా ఉన్నారా ఫిట్గా ఉన్నారా లేకపోతే ఏదో డిసీజ్ ఉందా ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా మీరు వేసినటువంటి రిపోర్ట్ని ఆ బుల్లెటిన్ని మళ్ళీ తిరిగి మ్యాజిస్ట్రేట్ గారికి ఇస్తే లెట్ మ్యాజిస్ట్రేట్ డూ హిస్ జాబ్ ఆయన ఇక్కడ పంపించారు కాబట్టి ప్రొసీజర్లకు ఎలా జరగాలి వీళ్ళు అక్కడ జరగాలి మళ్ళీ వీళ్ళు కోర్టుని సైడ్ చేసి చేయడానికి అసలు వాళ్ళకి హక్కు లేదు ఈ పాయింట్ని మళ్ళీ లీగల్గా కూడా మేము మెన్షన్ చేసుకుని లాయర్ తరఫున కూడా అది సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా 10 సార్లు మేము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సూపరింటెండెంట్ గారికి కూడా వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నదనేది మళ్ళీ మళ్ళీ మాకు తెలుస్తుంది డాక్టర్ల మీద ఒత్తిడి ఉంది వెంటనే ఫిట్ ఉన్నారు డిక్లేర్ చేయండి డిశ్చార్జ్ చేయండి అని చెప్పి అసలు అయినా ఏసీబీ గారికి ఏంటి అధికారం ఇక్కడ ఉండడానికి వాళ్ళు డైరెక్ట్ చేయడం ఏంటండి డాక్టర్లకి ఏసీబీ గారి పరిధి ఏంటి జుడిషియల్ కస్టడీకి ఇచ్చి వాళ్ళకి 3 రోజులు ఇంటరాగేషన్ పర్మిషన్ ఇచ్చారు ఆ 3 రోజులు వాళ్ళు ఇంటరాగేషన్ చేసుకొని వెళ్ళిపోవాలి అంతే హాస్పిటల్లో ఉన్నంతకాలం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ పరిధిలో ఉంటారు డాక్టర్స్ చూసుకుంటారు ఏ రకంగా ఉందని డాక్టర్ కోర్టు మాట్లాడుకుంటారు అంతేగాని ఏసీబీ కిందలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ ఉన్న 3 రోజులు ఏదైతే జుడిషియల్ కస్టడీ ఆ ఇంటరాగేషన్కి ఇచ్చారో ఆ 3 రోజులు తప్పితే ఏసీబీ తాలూకు ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ పదే పదే ఏసీబీ వాళ్ళు డాక్టర్లకి సంప్రదించి ఎందుకండి మీరు డిలే చేస్తున్నారు ఇంకా ఎందుకండి మీరు ఉంచుకుంటున్నారు అని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిందనేది ఇది పూర్తి శాతం రాజ్యాంగ ఉల్లంఘన చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అచ్చెన్నాయుడు గారి మీద వ్యక్తిగతంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి జైలుకి తీసుకొని వెళ్ళాలని మా కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం దీనికి అన్నిటికీ కూడా కారకులు జగన్మోహన్ రెడ్డి గారిని నేను స్పష్టంగా చెప్తున్నాను ఆయన వ్యక్తిగతంగా చిన్నాన్న గారి మీద మా కుటుంబం మీద ఆనాటి నుంచి ఎర్రనాయుడు గారు అప్పటి నుంచి ఆయన పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తిగత కక్షని మళ్ళీ చూపించడానికి అధికారం వస్తే ఈ రకంగా ప్రయత్నిస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను నేను చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని నాకు కూడా పెద్ద అనుభవం లేదు కానీ ఒక మాట మాత్రం ముఖ్యమంత్రి గారికి నేను చెప్పగలను 151 మందితో మంచి మెజారిటీతో మీకు ముఖ్యమంత్రి గారు చేస్తే దయచేసి ఆ యొక్క మెజారిటీని ఈరోజు రాష్ట్ర ప్రజలే సిగ్గు చేసుకునేటట్టుగా మీరు చేయకుండా ప్రజలకి మంచి చేయండి ప్రతిపక్షం కింద మా బాధ్యత మేము వహిస్తాం తప్పులు ఏవైనా ఉంటే మేము చెత్తి వేలెత్తి చూపిస్తాం దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి లేకపోతే సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి కానీ మేము ప్రశ్నిస్తున్నాం కదా అని మా వాయిస్ నొక్కడానికి చూస్తే మాత్రం ఇది ఊరుకొని కూర్చోమనేది కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే సంవత్సరం పాటు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇదే ఏ ఒక్కరు కూడా మాట్లాడకూడదండి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ప్రతిపక్షం వాయిస్ ఉండకూడదు మళ్ళీ మేము మాట్లాడితే ఈరోజు భయపెడతారా అదే నెక్స్ట్ లోకేష్ గారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటే మీరేంటి మీ మెసేజ్ ఏంటి అన్ని వ్యవస్థలు మా చేతుల్లో ఉన్నాయి మీరు మాట్లాడొద్దు మేము ఏ రకంగానైనా సరే కేసులు పెడదాం అంతే కదా అంటే ఎంతటికి దారి తీస్తున్నారో కూడా ఏ రకంగా ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారో కూడా
తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా దానికి ఉదాహరణ కానీ మే ఎవ్వరం కూడా భయపడే పరిస్థితి లేదు అందరం కూడా గతంలో కూడా పోరాటాలు చేస్తున్నాం మే నీతిగా నిజాయితీగా బ్రతికాం కాబట్టి మా ఎవ్వరికీ కూడా భయం లేదు కానీ ఈ రోజు అచ్చెన్నాయుడు గారు కూడా ఇక్కడ ఉన్నారు అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా మనం గమనించాలి ఒక ఇంపార్టెంట్ సర్జరీ జరిగిన తర్వాత కూడా ప్రాణం కూడా లెక్క చేయకుండా ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది నేను ఎక్కడ కూడా చూడలేదు అందుకనే ఒక కుటుంబ పరంగా గాని నేను చాలా భయపడుతున్నాను ఆయన ఆరోగ్యం ఈ రకంగా ఉంది కాబట్టి కేసులు ఇవన్నీ అయితే మేము ఎంతైనా పోరాడతాం ఎంతటికైనా మేము దానికి ముందుకు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇటువంటి ఆరోగ్యాన్ని కూడా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన ఏమైతేనే పరవాలేదు ఆయన కెట్టి పరిస్థితుల్లో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఇంపార్టెంట్ సర్జరీ అయిన తర్వాత డాక్టర్ని చూపించకుండా అంత సేపు ప్రయాణం చేయించి ఈ రకంగా ఒత్తిడిలు చేయించి డాక్టర్ల మీద చేయించడం కూడా చాలా దారుణమైనటువంటి చర్య ఇంత రాజకీయంగా ఇంత దిగజారుడి చర్య బహుశా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా చేయరు ఇందులో ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఏసీబీ కానీ డాక్టర్స్ ఇవందరూ కూడా వాళ్ళకైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఇలాంటి రాజకీయ ఒత్తిడికి లొంగకుండా రాజ్యాంగం అనుగుణంగా వాళ్ళు కూడా నడుచుకోవాలని మేము గౌరవప్రదంగా వాళ్ళందరికీ కూడా కోరుతున్నాం ఎందుకంటే ఇటువంటి ముఖ్యమంత్రులు వస్తారు వెళ్ళిపోతారు కానీ రాజ్యాంగం మాత్రం నిరంతరం మనకు ఉంటూనే ఉంటుంది అది కాపాడుకోవాలి మనం కాబట్టి వీళ్ళు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఇటువంటి ఒత్తిళ్ళకి మీరు లొంగకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతుకుందనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పుకోలేకపోతుంది కాబట్టి వ్యవస్థలైనా సరే బహుశా మీరైనా చక్కదిద్దుకొని వాళ్ళ ఒత్తిళ్ళకి లొంగకుండా రాజ్యాంగాన్ని కాపాడమని మరొకసారి తెలియజేస్తున్నాం ఇది సూపరింటెండెంట్ గారికే డైరెక్ట్గా ఇద్దాం అనుకున్నాం వారు లేరు కాబట్టి ఆర్ఎంఓ గారికి ఇచ్చి ఈరోజు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం బెయిల్ ప్రయత్నం కూడా కొనసాగుతుంది బహుశా రేపు వచ్చే ప్రయత్నం ఉంది దానికి కూడా మేము ట్రై చేసి ఆ లీగల్గా ఏది జరగాలనేది ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం కానీ మా ప్రధాన కన్సర్న్ అంతా కూడా అచ్చెన్నాయుడు గారి హెల్త్ మీదే ఆయనకి ఎక్కడా కూడా ఎటువంటిది జరిగినా సరే మరి రాష్ట్రంలో పరిస్థితులు ఇంకోలాగుంటాయన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం ఆయన హెల్త్ అనేది ఈరోజు టాప్ ప్రయారిటీ కింద తీసుకొని నడుచుకోవాలి ఆ చెప్పే ప్రయత్నంలోనే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి మరి మీడియా మిత్రులు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు దానికి కూడా వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను